యావరేజ్ చూసుకోండి నెలలు. యావరేజ్ అధ్యక్ష 400 కానీ మనది ఈ రోజుకి 2000 రూపాయలు నెలకు అవుతుంది అధ్యక్ష. అంత తేడా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. 85,000 కోట్ల అధ్యక్ష ఇంచుమించు అవాతాతలకు ఇచ్చిన పెన్షన్. ప్రజా పంపిణీ వ్యవస్థ, మా ప్రభుత్వం ప్రజా పంపిణీ వస్తువులను ప్రజల ఇంటి ముంగిటికే సరఫరా చేయాలనే ఉద్దేశంతో 9,260 సంచార పంపిణీ వాహనాలను ప్రవేశపెట్టింది. ఇది వృద్ధులు, వికలాంగులు మరియు వేతన కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించింది. సంచార పంపిణీ వాహనాల యాజమానులై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బలహీన వర్గాలు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారికి ఇది లాభదాయకమైన ఉపాధిని కూడా అందించింది. మా ప్రభుత్వం 2019-2023 సంవత్సరాల మధ్యకాలంలో చేసిన వ్యయమును 29,628 కోట్ల రూపాయలు కాగా 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో బియ్యం సబ్సిడీ కింద చేసే వ్యయము కేవలం 14,256 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. కుటుంబంలో సంపాదించే కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు సహజ మరణం పొందిన 45,000 కుటుంబాలు, ప్రమాదవశాత్తు మరణించిన 4,000 కంటే ఎక్కువ కుటుంబాలకు 650 కోట్ల రూపాయలు సహకారం అందింది. కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ కులాల్లో ఆర్థికముగా వెనుకబడిన వారి సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించేందుకు మా ప్రభుత్వం ఈ వర్గాల వారికి సంక్షేమానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ శాఖ కింద 2019-24 సంవత్సరాల మధ్య కాలంలో 1,15,00,000 మంది లబ్ధిదారులకు 36,321 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, వికలాంగులు మరియు ముస్లింలకు చెందిన 46,329 మంది లబ్ధిదారులకు 350 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రకులాల్లో ఆర్థికముగా వెనుకబడిన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వేలం మొదలైన ఓసీ వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన 439,000 మంది మహిళలకు 1,257 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన 357,000 మంది మహిళలకు 2,029 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా 77,00,000 మందికి 39,247 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష, కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా 77,00,000 మందికి 39,247 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 81,783 మంది లబ్ధిదారులకు 983 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. జగనన్న తోడు పథకం కింద 1,673,000 మంది వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు మరియు చేతి వృత్తుల వారికి 3,374 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయి బ్రాహ్మణులు, దర్జీ పని వాళ్లకు చెందిన 340,000 మంది లబ్ధిదారులకు 1,268 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద 278,000 మందికి పైగా టాక్సీ క్యాబ్ మరియు ఆటో డ్రైవర్లకు 1,305 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాము. వైఎస్ఆర్ లా నేస్తం కింద 6,069 మంది జూనియర్ న్యాయవాదులకు 3 సంవత్సరాల నుండి నెలకు 5,000 రూపాయల చొప్పున వృత్తిని అందిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఏ కింద 2023 డిసెంబర్ నెల చివర వరకు 241,00,000 పనిదినాలు కల్పించాము. దీని క్రింద 42,00,000 మందికి వేతన ఉపాధి అవకాశాలు కల్పించబడి 15 రోజుల్లో చెల్లింపులు చేయబడ్డాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను 883.5 కోట్ల రూపాయల సాయం అందజేసి వారిని ఆదుకున్నాం. సామాజిక సంక్షేమం, షెడ్యూల్ కులాలకు చెందిన యువత సమగ్ర అభివృద్ధిని నేరుగా నగదు బదిలీ మరియు ప్రధానమైన సంక్షేమ పథకాల అమలుతో పాటు మా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా జేఈ మరియు నీట్ వంటి పోటీ పరీక్షలో మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ వసతి గృహ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. 2019-2023 ఈ వర్గానికి చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు మరియు ఇతర ప్రీమియర్ కళాశాలల్లో ప్రవేశం పొందారు. ఇంతేకాక పూర్తి ఆర్థిక సాయంతో కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం మరియు
విద్యా కార్యక్రమాల కింద 8 మంది విద్యార్థులు అవకాశాన్ని పొందారు. 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం వహించాడు. గిరిజన సంక్షేమం. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2019 సంవత్సరం జూన్ నెల నుండి ఇప్పటి వరకు 219763 ఎకరాలకు గాను 129842 మందికి వ్యక్తిగత పట్టాలు, 67946 ఎకరాలకు గాను 526 కమ్యూనిటీ పట్టాలు ఇవ్వబడ్డాయి. అంతేగాక గిరిజన సంఘాలను బలోపేతం చేయడానికి మరియు వారికి భూమిపై ఉన్న హక్కులను నిర్ధారించడానికి 39272 ఎకరాలకు 26287 డికేటీ పట్టాలు పంపిణీ చేయబడ్డాయి. ఎంత గొప్ప ఎత్తున జరిగాయి ఒకసారి చూడండి అధ్యక్ష. ల్యాండ్ డిస్ట్రిబ్యూషను, షెడ్యూల్ తెగల వ్యక్తులు నివసించే గృహాలకు వినియోగించే ఉచిత విద్యుత్తును నెలకు 100 యూనిట్ల నుండి 200 యూనిట్లకు మా ప్రభుత్వం పెంచింది. కాఫీ పంట పండించే గిరిజన రైతులకు ఆదాయ భద్రత కల్పించడానికి మా ప్రభుత్వం ఇప్పటికే ఉన్న కాఫీ తోటల పరిధిని విస్తరింపజేసి పల్పర్లు అందించడం ద్వారా కాఫీ నాణ్యతను మెరుగుపరిచే చర్యలు తీసుకొని గిరిజన సహకార సంఘం ద్వారా మార్కెటింగ్ చేసే అవకాశాన్ని సులభతరం చేసింది. బీసీ సంక్షేమం. మా ప్రభుత్వం వెనుకబడిన కులాల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వెనుకబడిన కులాల సంక్షేమం కోసం మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో వివిధ కార్యక్రమాల పథకాల కింద 1,02,00,000 మంది లబ్ధిదారులకు 71,740 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష, బీసీ సంక్షేమంలో మా ప్రభుత్వము వెనుకబడిన కులాల సంక్షేమం కోసం 56 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వెనుకబడిన కులాల సంక్షేమం కోసం మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో వివిధ కార్యక్రమాల పథకం కింద 1,02,00,000 మంది లబ్ధిదారులకు 71,740 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం. అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థుల సామాజిక ఆర్థిక మరియు విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని తగ్గించడానికి పాఠశాల స్థాయి పరీక్షలు, పోటీ పరీక్షలు మరియు ఉద్యోగ ఆధారిత పరీక్షల శిక్షణను కల్పించడానికి మా ప్రభుత్వం సహాయం చేసింది. దీని ద్వారా 2023-24 సంవత్సరంలో దాదాపు 5,000 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఇమామ్లకు అందించే సహాయం 5,000 రూపాయల నుండి 10,000 రూపాయలకు పెంచడం ద్వారా 4,983 మందికి ప్రయోజనాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మోజిన్లకు ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలకు 3,000 రూపాయల నుండి 5,000 రూపాయలకు పెంచి 4,983 మందికి మేలు చేయడం జరిగింది. 8,427 మంది పాస్టర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి నెలకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాము. 2023 సంవత్సరం నుండి విజయవాడలోని ఎంబార్కేషన్ పేమెంట్ పాయింట్ నుండి హజ్ యాత్ర చేసే ప్రతి యాత్రికునికి 80,000 రూపాయలు అందజేయడం ద్వారా 17,756 మంది యాత్రికులను ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా 2019 నుండి 1,178 మంది యాత్రికులకు జెరూసలేం వెళ్ళడానికి 60,000 చొప్పున ఆర్థిక ప్రయోజనాన్ని అందించడం జరిగింది. అధ్యక్ష, విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష, ఈరోజు సంక్షేమము, అవుట్కమ్ ఆఫ్ సంక్షేమం అనేది కొన్ని ఉదాహరణలు కూడా ఈ సభ ద్వారా మనము రాష్ట్రానికంతా. అధ్యక్ష, ఇంతకుముందు పాలవెల్లువ అధ్యక్ష, పాలవెల్లువలో అమూల్ ద్వారా పాలవెల్లువ కార్యక్రమం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రానికంతా తెలిసిండేదే పాల ధరలు 10 రూపాయల నుండి 20 రూపాయలకు యాక్చువల్గా పెరిగాయి అధ్యక్ష. ఇంతకుముందు నేను 5 రూపాయల నుంచి 20 రూపాయలు అని అన్నాను అధ్యక్ష, ఇంచుమించు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి అధ్యక్ష. ఐ స్టాండ్ కరెక్టెడ్ అధ్యక్ష. ఈ ఉదాహరణలు అధ్యక్ష ప్రభుత్వమే ఆదుకుంది అధ్యక్ష. వాళ్ళ వాళ్ళ సొంత భావన అధ్యక్ష. కౌజు బేబీ అధ్యక్ష ఈ అవ్వ పేరు. సొంత ఊరు వచ్చేసి చింతూరు, అల్లూరు సీతారామరావు జిల్లా అధ్యక్ష. అయితే బేబీ గారు చెప్తున్నారు అధ్యక్ష, యాక్చువల్గా ఒంటరి దివ్యాంగురాలు. ఏ విధంగా, కొన్నేళ్ల క్రితము భర్త వదిలేసి వెళ్ళిపోయినాడంట అధ్యక్ష. భర్త వదిలేసి వెళ్ళిపోతే ఒకే కూతురు, ఆ కూతురు కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అధ్యక్ష. అయితే కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంది అధ్యక్ష. కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఏదో ఒక ప్రమాదం వలన ఒక కాలు కూడా తీసేయాల్సి వచ్చింది అధ్యక్ష, యాంపిటేట్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష. చేస్తే ఏ విధంగా జీవించాలని చెప్పి చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో, అసలు జీవించేది ఎట్లా అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో
వైఎస్ఆర్ చేయుత కింద ఏడాదికి 18,750 రూపాయలు సాయం రాగా, అదేవిధంగా 56,250 రూపాయలు సహాయం అందింది అధ్యక్ష. ఆ తర్వాత పెన్షన్ అధ్యక్ష, నెల నెల 3,000 పెన్షను అందడం ద్వారా ఈరోజు జీవిస్తుంది అని తను చెప్తున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వమే లేకుంటే నా జీవితం ఏమయ్యేదో అని అంటుంది అధ్యక్ష. ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రోబంకి చిరంజీవులు, విశాఖపట్నం అధ్యక్ష, రోబంకి చిరంజీవులు, తను ఏమంటున్నారంటే అధ్యక్ష, కొడుకులా ఆదుకున్నారు, వీళ్ళు పిల్లలు లేరు అధ్యక్ష, వీళ్ళకు పిల్లలు లేరు, భార్యాభర్తలే. అయితే శ్రీకాకుళం, అయితే శ్రీకాకుళం నుంచి ఇంకా ఇద్దరు పిల్లలు లేరు కాబట్టి ఇక్కడ విశాఖపట్నం రావడం జరిగింది. వాళ్ళ సమీప బంధువు దగ్గర వాళ్ళు ఉంటున్నారు అధ్యక్ష. వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష, పిల్లలు లేరు, ఏం చేయాలి, ఎట్లా బ్రతకాలి అని అనేటప్పుడు వాళ్లకు 3,000 రూపాయలు పెన్షన్ వస్తూ, ఒకరోజు కనుచూపు తగ్గితే గత నెల అంటే అంతకుముందు నెల 21 తేదీ వాళ్ళు జగనన్న కంటి వెలుగు శిబిరము వాళ్ళు నిర్వహించేటప్పుడు పోతే, 2 రోజుల తర్వాత 23వ తేదీనే వాళ్ళకి ఇద్దరికి కూడా ఆపరేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత భార్యకు అధ్యక్ష చేయూత కింద 18,750 నెల సంవత్సరానికి రావడం జరిగింది. ఆ తర్వాత భార్యకు ఒకసారి చాలా భరించరాని పొట్టల్లో నొప్పి వస్తే ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేశారంట అధ్యక్ష. ఈ విధంగా ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే, పిల్లలు లేని మమ్మల్ని సీఎం జగనే కొడుకులా ఆదుకుంటున్నారు. ఇంకా దుర్భరమైన పరిస్థితి అధ్యక్ష, తన పేరు బత్తిన అప్పమ్మ అధ్యక్ష, వాదాడ గ్రామము, బాడంగి మండలము, విజయనగరం జిల్లా అధ్యక్ష. పాపం విజయనగరం జిల్లా అధ్యక్ష, బాడంగి మండలము, వాదాడ గ్రామము, దళితుల అధ్యక్ష. అయితే చిన్న వయసులోనే భర్త చనిపోయినాడు అధ్యక్ష. భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు అధ్యక్ష, ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారంట అధ్యక్ష. ఆ తర్వాత ఏ విధంగా బ్రతకాలని చెప్పి తను కూడా బాధపడే పరిస్థితి ఉన్నప్పుడు, తప్పని పరిస్థితుల్లో అధ్యక్ష, ఎందుకంటే పిల్లలు పోయిన తర్వాత ఎంత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, యాచన మొదలుపెట్టాల్సి వచ్చిందంట అధ్యక్ష. యాచన మొదలుపెట్టి మరి ఎక్కడ అక్కడున్న దగ్గరున్న గుళ్ళు గోపురాల దగ్గర అధ్యక్ష యాచన చేస్తే, ఎందుకంటే యాచన చేసేటప్పుడు మరి ఆడపిల్లలకు ఒకవేళ తెలిస్తే, వాళ్ళ కుటుంబాల్లో తెలిస్తే వారికి ఇబ్బంది, వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది, కానీ బ్రతికేదానికి వేరే మార్గం లేదు. గుళ్ళు గోపురాల దగ్గర అడుకుతింటూ ఉంటే, ఆ తర్వాత అధ్యక్ష వాళ్ళ ముంగిట, ఆ తర్వాత జగన్ బాబు వచ్చాక పెన్షన్ పెంచారు, ఇప్పుడు 3,000 రూపాయలు వస్తుంది. ఆ తర్వాత కూతుర్లకు వైఎస్ఆర్ ఆసరా చేయూత వలన కూతుర్లు వాళ్ళ జీవనం వాళ్ళు సాగించుకుంటున్నారు. అమ్మఒడి వలన, తను ఎంత బాగా చెప్తున్నారు చూడండి అధ్యక్ష, అమ్మఒడి వలన మనవరాళ్ళు ఇంగ్లీష్ చదువుతున్నారు అని చివరికి ఏమంటున్నంటే, జగన్ బాబు ఇచ్చిన పెన్షన్తో యాచన మానుకొని గర్వంగా బతుకుతున్నాను. ఇవన్నీ అధ్యక్ష ఎందుకంటే ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వ పరిపాలన విధానం అనేది కామన్ మ్యాన్కు ఏ విధంగా, సామాన్య మానవునికి ఏ విధంగా యాక్చువల్గా అది దాని ఎఫెక్ట్ ఉంది అనేది తెలియజేసేదానికి అధ్యక్ష. 6వది అధ్యక్ష, సంపన్న ఆంధ్ర, మౌలిక సదుపాయాలు మరియు ఉత్పాదకత అభ్యున్నత సంకల్పం, ఆర్థికాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన పునాది లాంటిది, పారిశ్రామికీకరణ వేగవంతం చేయడానికి మరియు పోటీతత్వాన్ని పెంపొందించడానికి మా ప్రభుత్వం అనేక మార్గనిర్దేశక కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాల అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం 2023-24 మా ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ విధానం విభిన్న రంగాల్లో శక్తివంతమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో పనిచేస్తుంది. సామాజిక ఆస్తులైన గ్రామీణ సచివాలయాలు, వైఎస్ఆర్ క్లినిక్లతో పాటు ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడోర్లు మరియు 17 కొత్త వైద్య కళాశాలల్లో కీలక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టడం జరుగుతుంది. తద్వారా రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ఆరోగ్యం, విద్య మరియు గృహరంగము వంటి సామాజిక మౌలిక సదుపాయాలను నైపుణ్యం కలిగిన మానవ శక్తిని డిజిటల్ పరిజ్ఞానంతో మేళవించటం వలన గరిష్ట స్థాయిలో పెట్టుబడులు మరియు ఉద్యోగ కల్పనకు సాధించవచ్చు. ఇది మన రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి వైపు నడిపిస్తుంది. ఓడరేవులు మరియు విమానాశ్రయాలు అధ్యక్ష, సింగపూరు జాతిపితగా ప్రసిద్ధిగాంచిన లీ క్వాన్ యూ వారి మాటల అధ్యక్ష, ఒక దేశం యొక్క గొప్పతనం దాని
పరిమాణంతో మాత్రమే కాదు ఆ దేశ ప్రజల సంకల్పము, ఐక్యత, సత్వ, క్రమశిక్షణ మరియు పటిష్టమైన నాయకత్వం ఆ దేశాన్ని చరిత్రలో గౌరవనీయమైన స్థానంలో నిలుపుతుంది. లీ క్వాన్ యూ అధ్యక్ష, ఫౌండర్ ఆఫ్ సింగపూర్, ఒక చిన్న బ్రిటిష్ కాలనీ నుంచి ఈరోజు సింగపూర్ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప ఫైనాన్షియల్ సెంటర్ అయిందంటే దాని ఫౌండర్ లీ క్వాన్ యూ అధ్యక్ష. తను ఎన్నో గొప్ప సాధనల్లో చాలా ముఖ్యమైన ఆయనకి క్రెడిట్ ఇచ్చేది అధ్యక్ష, మోస్ట్ మ్యాసివ్ పబ్లిక్ హౌసింగ్ ప్రోగ్రామ్ అధ్యక్ష. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో అతి గొప్ప పబ్లిక్ హౌసింగ్ ప్రోగ్రామ్ టేకప్ చేసినది సింగపూర్లో అధ్యక్ష, ఆయనకు ఆ క్రెడిట్ ఉంది. మరి ఈరోజు మా ప్రభుత్వం కూడా అధ్యక్ష 30 లక్షల మంది కని విని ఎరగని రీతిలో అధ్యక్ష, మా ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయల వ్యయంతో 4 పర్యావరణహిత ఓడరేవులను రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో నిర్మించడం జరిగింది. వీటి ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 110 మిలియన్ టన్స్ పర్ యానం అదనపు సామర్థ్యం సృష్టించడం ద్వారా దాదాపు 75,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మా ప్రభుత్వం 3,800 కోట్ల రూపాయల వ్యయంతో 10 ఫిషింగ్ హార్బర్లను జువల్దిన్న, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ, బుడగట్లపాలెం, కొత్తపట్నం, ఓడరేవు, బియ్యపుతిప్ప మరియు మచిలీపట్నంలలో నిర్మిస్తుంది. వీటి ద్వారా 9,000 కోట్ల రూపాయల స్థూల విలువగల 450,000 టన్నుల చేపలు మరియు రొయ్యల వేట ద్వారా 100,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. అదనంగా 127 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలను చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పలంక మరియు రాయదుర్గులలో అభివృద్ధి చేయడం జరిగింది. అంతర్గత జల రవాణా అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీని 2023 జూన్లో స్థాపించడం జరిగింది. మన రాష్ట్రంలో కృష్ణానదిపై ముఖ్యాల మద్దిపాడు మధ్య తొలి నదీ ప్రవాహ ప్రాజెక్టు 5 నెలల రికార్డ్ స్థాయిలో రూపొందించబడింది. మా ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పనులను చేపట్టింది. గన్నవరం, కడప, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు మరియు విశాఖపట్నం విమానాశ్రయాల అభివృద్ధి పనులను పునరుద్ధరించింది. ఇప్పటికే కర్నూలులో విమాన సర్వీసులు ప్రారంభించబడ్డాయి. రహదారులు, మా ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 2,626 కోట్ల రూపాయలు, ప్రధాన జిల్లా రహదారులకు 1,955 కోట్ల రూపాయలు మరియు లెఫ్ట్ వింగ్ ఎఫెక్టెడ్ ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధాన పథకం కింద 272 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. NDP ప్రాజెక్టు మొదటి దశ కింద 3,014 కోట్ల రూపాయలతో 1,243 కిలోమీటర్ల రోడ్లు అభివృద్ధి చేయబడుతున్నాయి. నీడా మొదటి దశ కింద 1,158 కోట్ల రూపాయల వ్యయంతో 98 రాష్ట్ర రహదారుల పనులు, 132 MDRలు పూర్తయ్యాయి. APRTC ద్వారా 2,205 రూపాయల ఖర్చుతో 8,286 కిలోమీటర్ల రహదారుల నాణ్యత మెరుగుపడింది. సేతుబంధన్ మరియు ఇతర గ్రాంట్ల కింద 992 కోట్ల రూపాయలతో 19 ROBలను అభివృద్ధి చేస్తున్నారు. 7,182 కోట్ల రూపాయలతో సుమారు 350 కిలోమీటర్ల జాతీయ రహదారులు 2 మరియు 4 వరుసల అభివృద్ధి చేస్తున్నారు. మార్త్ ద్వారా 872 కిలోమీటర్ల పొడవున్న 10 రహదారులను నూతన జాతీయ రహదారులుగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ ప్రతి గ్రామం అనుసంధానం. నవంబర్ 2023 సంవత్సరంలో భారత్ నెట్ 2వ దశ ప్రాజెక్ట్ అమల్లోనూ మా ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ మొత్తం 55,000 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేయబడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం 1 GB/s కల్పించాలనే లక్ష్యం ఉండగా మా ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి 30 GB/s అందిస్తుంది. అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించబడ్డాయి. నూతన వైద్య సంస్థలు, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో ఇది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే స్థాపించబడగా మా ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. వీటితో పాటు ఇప్పటి వరకు 10 కొత్త వైద్య కళాశాలలు, 10 బోధన ఆసుపత్రులు, 4 ఇతర ఆసుపత్రులు మరియు 3 నర్సింగ్ కళాశాలలు స్థాపించబడ్డాయి. పలాసలో మూత్రపిండాల వ్యాధితో పరిశోధన కేంద్రాలు, తిరుపతిలో చిన్నపిల్లల గుండె జబ్బుల నివారణ కేంద్రాలు వంటి విభిన్న ప్రత్యేకతను కలిగిన 3 అత్యున్నత ఆసుపత్రులు మరియు 6 క్యాన్సర్ సెంటర్లను స్థాపించబడ్డాయి. గిరిజనుల అధికంగా ఉండే సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం,
బుట్టాయిగూడెం మరియు దోర్నాలలో ఆరోగ్య సేవలను పొందడంలో ఉన్న అంతరాన్ని తగ్గించడానికి బహుళ సదుపాయాలు గల ఆసుపత్రులను స్థాపించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపడం జరిగింది. నూతన విజ్ఞాన కేంద్రాలు, మా ప్రభుత్వం కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల, విజయనగరంలో సెంట్రల్ గిరిజనుల విశ్వవిద్యాలయం, గురజాడ విజయనగరంలో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఒంగోలులో ఆంధ్రకేశ్వర విశ్వవిద్యాలయం, వైఎస్ఆర్ కడపలో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం మహిళల కోసం న్యూ మోడల్ డిగ్రీ కళాశాలను కూడా స్థాపించింది. సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఉన్నత విద్యను అందించడానికి కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. అంతేకాకుండా రెండవ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరులు, కర్నూలు వాళ్ళు అంతే ఓసారి కర్నూలు వాళ్ళంతా వినండి, రెండవ జాతీయ ఎక్కడ లేదు భారతదేశంలో ఎక్కడ లేదు, అంతేకాకుండా రెండవ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం మంజూరు చేసింది. నీటి వనరులు, ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేయడంతో పాటు ప్రాజెక్టు యొక్క సవరించిన వ్యయ అంచనాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఈ పనులన్నీ చాలా చురుగ్గా సాగుతున్నాయి. May 2019 42% ఉన్న హెడ్వర్క్ల పురోగతి ఇప్పుడు 70% ఉంది. గోదావరి నది చరిత్రలో తొలిసారిగా రేడియల్ గేట్లను సక్రమంగా ఏర్పాటు చేసి స్పిల్వే ద్వారా వదనీటి మళ్లించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా November 30, 2023 రెండవ ఔకు టనల్ ప్రారంభించబడింది. దీని ద్వారా అదనంగా 10,000 క్యూసెక్కుల నీటిని గండికోట రిజర్వాయర్కు తీసుకువెళ్తారు. ఔకు మొదటి టనల్ మరియు రెండవ టనల్ పూర్తి చేయడం జరిగింది. అయితే 3వ టనల్ నిర్మాణం పూర్తి కానుంది. 1,079 కోట్ల రూపాయల అంచనా వ్యయం నిర్మించబడిన ఈ టనల్ ద్వారా కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల్లో 2,06,000 ఎకరాల సాగునీరు, 640 గ్రామాల పరిధిలోని 20 లక్షల మందికి తాగునీరు అందుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 77 చెరువుల అనుసంధానం ప్రాజెక్టును September 19, 2023 ప్రారంభించారు. అప్పటి నుంచి పత్తికొండ, డోను, ఆలూరు మరియు పాణ్యం నియోజకవర్గాల్లో 1.24 TMCల నీటిని ఎత్తిపోయడం ద్వారా సుమారు 10,000 ఎకరాల సాగునీరు అందించడంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి తాగునీటి స్థిరీకరణ జరిగింది. దీని ఫలితంగా స్థానిక కరువు పీడిత ప్రాంతంలో కేవలం వర్షాలపైనే ఆధారపడిన రైతులకు ఎంతో మేలు జరిగింది. అమ్మ పత్తికొండ శాసనసభ్యురాలు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, సంగం బ్యారేజ్ మరియు నెల్లూరు బ్యారేజీని గౌరవ ముఖ్యమంత్రి గారు September 6, 2022 ప్రారంభించారు. వీటి వలన కావలి కాలువ మరియు కనుబూరు కాలువ కింద 285,000 ఎకరాలు మరియు పెన్నార్ డెల్టా వ్యవస్థ కింద 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. నెల్లూరు జిల్లా ప్రకాశం, నెల్లూరు మరియు కడప జిల్లాలోని 30 కరువు పీడిత మరియు ఫ్లోరైడ్ ప్రభావిత మండలాల్లో 15.25 లక్షల మందికి త్రాగునీటి సౌకర్యాన్ని అందించడానికి 15,25,000 మందికి సాగునీటి సౌకర్యాన్ని అందించడానికి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అమలు చేయబడుతుంది. HNSS 2వ దశలో భాగంగా ఉన్న కుప్పం బ్రాంచ్ కాలువ నిర్మాణం పూర్తయింది. దీనిని ఈ నెల ప్రారంభోత్సవం చేయాలని మా ఆలోచన. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు దీని వలన నీరు లభ్యమవుతుందని పోషించనుంది. దురదృష్టవశాత్తు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు అధ్యక్ష, లేకుంటే ఇది తను వినాల్సినది. ప్రాధాన్య ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్టు, తారక రామతీర్థ సాగరు, వంశధార నాగవల్లి లింకు, హీరమండలం రిజర్వాయరు, గొట్ట ఎల్బిఎస్సు, తోటపల్లి రిజర్వాయరు, మహేంద్ర తనయ రిజర్వాయరు, తాండవ ఎల్ఐఎస్సు, రాయలసీమ కరువు నివారణ పథకంలకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి. తాగునీరు, 9 జిల్లాల్లో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రాంతంలో 10,137 కోట్ల రూపాయల వ్యయంతో 9 తాగునీటి పథకాలు మంజూరు చేయబడ్డాయి. దశాబ్దాల తరబడి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల ప్రబలుతున్న ఉద్దానం ప్రాంతంలోని 7 మండలాల్లోని 807 గ్రామాల సమస్యలను పరిష్కరిస్తూ 1.12 TMCల శుద్ధి చేసిన సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును 14 డిసెంబర్ 2023 గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించి
అక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారు. ఇంధన శక్తి ఆర్థికాభివృద్ధికి కీలక సూచన అయిన విద్యుత్ తలసరి వినియోగం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1203 యూనిట్లుగా ఉండగా డిసెంబర్ 2023 నాటికి 1400కు పెరిగింది. విద్యుత్ ప్రసారం మరియు పంపిణీ నష్టాలు 13% నుండి 9.22% తగ్గాయి. మన రాష్ట్రంలో విద్యుత్ గ్రిడ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మా ప్రభుత్వం వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. యూనిట్కు కేవలం 2.49 రూపాయల ఆకర్షణీయమైన రేటుతో సంవత్సరానికి 7000 మెగావాట్ల విద్యుత్ తయారీ కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మన రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లోని 800 మెగావాట్ల 2వ దశ యూనిట్ను అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోని నర్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లోని 800 మెగావాట్ల 5వ దశ యూనిట్ను రాష్ట్రానికి అంకితం చేసింది. సుస్థిర భవిష్యత్తు కోసం హరిత శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020, ఆంధ్రప్రదేశ్ పంప్డ్ స్టోరేజ్ ప్రమోషన్ పాలసీ 2022 మరియు ఆంధ్రప్రదేశ్ హరిత శక్తి మరియు హరిత అమ్మోనియా ప్రమోషన్ పాలసీ 2023 ప్రకటించింది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం అనుకూల ప్రదేశాలను గుర్తించడంతో మన రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. నూతన పరిశ్రమలు 2019 నేటికి 311 పైగా భారీ మరియు మెగా పరిశ్రమలు స్థాపించబడగా 130,000 మందికి పైగా ఇవి ఉపాధిని కల్పిస్తున్నాయి. వీటితో పాటు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు 5,995 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉత్పత్తులను మొదలు పెట్టడం ద్వారా 1,367,618 మందికి ఉపాధి లభించింది. మార్చి 2023 జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఫలితంగా 1,311,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 607,000 మందికి అదనపు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 2019-2023 ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఏక గణాంక్ష విధానం ద్వారా 52,640 దరఖాస్తులను స్వీకరించబడగా వాటిలో 54,292 దరఖాస్తులు అంటే 98.83% నిర్ణీత సమయంలో ఆమోదించబడ్డాయి. ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు పారిశ్రామిక అభివృద్ధి విధానం 2023-24 ప్రకారం వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం కింద మహిళలతో సహా షెడ్యూల్ కులాలు మరియు తెగల పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ప్యాకేజీని పొడిగించడం జరిగింది. సూక్ష్మ చిన్న పారిశ్రామికవేత్తల క్లస్టర్ల అభివృద్ధి కార్యక్రమం కింద 55 కొత్త క్లస్టర్లు గుర్తించబడ్డాయి. ఈ పథకం ద్వారా 37,400 మందికి ఉపాధి అవకాశాలతో పాటు 6 సాధారణ సౌకర్య కేంద్రాలను కామన్ ఫెసిలిటీస్ సెంటర్ కేంద్రం ప్రభుత్వం యొక్క తుది ఆమోదం లభించింది. 3 మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తయ్యి. 15,144 మందికి ఉపాధి కల్పన సామర్థ్యాన్ని కలిగిన మరో 18 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయి. సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలతో సహా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం కోసం విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్, చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ మరియు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ వంటి ప్రధాన పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను త్వరితగతిన అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం పనిచేస్తుంది. పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పాలసీ 2021-24 మరియు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ పాలసీ 2021-24 అమలు చేయబడుతున్నాయి. 2019-65 కొత్త ఐటీ కంపెనీలు స్థాపించబడగా ఇవి 47,908 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్ పార్కు, WNS, పల్సస్, ర్యాన్స్టాడ్ మరియు ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ అభివృద్ధి కేంద్రాన్ని 16 అక్టోబర్ 2023 ప్రారంభించడంతో మన రాష్ట్రం ఒక సుస్థిర ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతుంది. 2023 జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఎలక్ట్రానిక్ రంగంలోని పెట్టుబడిదారుల నుండి అధిక స్పందన లభించింది. ఈ సదస్సులో 15,711 కోట్ల రూపాయల పెట్టుబడితో 55,140 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 2019 గమనిస్తే మన రాష్ట్రంలో అదనంగా 17 ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల స్థాపన ద్వారా 7,832 కోట్ల పెట్టుబడితో 34,750 మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు AIL డిక్సన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ను ప్రారంభించడంతో పాటు మరో 2 కంపెనీలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా
కడపలోని వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వైఎస్ఆర్ ఈఎంసీలో జూలై 2023లో 450 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తం 6,350 మందికి పైగా ఉద్యోగాలు సృష్టించబడితేనే అంచనాతో మరో 2 అవగాహన ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. సుస్థిర పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూ ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి తిరుపతిలో మా ప్రభుత్వం 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. వీటితో పాటు 1500 కొత్త డీజిల్ బిఎస్ఆరు బస్సులకు మాత్రము ప్రభుత్వం అనుమతులను ఇవ్వటం జరిగింది. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని చేపట్టడం భాగంగా మా ప్రభుత్వం 32 న్యాయ భవనాలను పూర్తి చేయగా మరో 13 న్యాయ భవనాలకు నిర్మాణం పురోగతిలో ఉన్నాయి. పట్టణాభివృద్ధి, జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల కింద 1426 ఎకరాల్లో 12042 ప్లాట్లతో ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ధి చేస్తున్నాము. అమృత్ 2 కింద 5000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న 101 పట్టణ నీటి వనరుల పునరుజ్జీవనం ప్రాజెక్టు వ్యయం 189 కోట్ల రూపాయలు. అలాగే 481 నగర ఆరోగ్య కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద ఇంటింటికి చెత్త సేకరణ మరియు వేరు చేయడం కోసం యూఎల్బీలకు 3000 వాహనాలు అందించబడ్డాయి. గుంటూరు మరియు విశాఖపట్నంలో 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభించబడ్డాయి. మొత్తం 123 యూఎల్బీల్లో లెగసీ వ్యర్థాల శుద్ధి ప్రారంభమైంది. జాతీయ స్వచ్ఛ అవార్డులు 3 యూఎల్బీ టాప్ 10లో ఉన్నాయి. ఇతర గ్రామీణ మౌలిక సదుపాయాలు, గ్రామీణ మౌలిక సదుపాయాల కింద 10893 గ్రామ పంచాయతీ భవనాలు, 10216 వ్యవసాయ ఉత్పత్తుల గోదాము నిర్మాణము, 8299 భారత నిర్మాణ సేవ కేంద్రాలు మరియు 3734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించబడ్డాయి. యువజనాభివృద్ధి, పర్యాటకం మరియు సంస్కృతి. దివ్యాంగ ఒలింపిక్ క్రీడాకారిణి దీపా మలిక్ తన మాటల అధ్యక్ష, మహిళా సాధికారతకు క్రీడల అత్యున్నత మాధ్యమం, ఎందుకంటే ఇవి మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా చేస్తాయి. అది సవాళ్లను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని ఇస్తుంది. మహిళా సాధికారతకు క్రీడలు అత్యున్నత మాధ్యమం ఎందుకంటే ఇవి మమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా చేస్తాయి. అది సవాళ్లను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని ఇస్తుంది. దీపా మల్లిక్ గారు అధ్యక్ష, వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్స్ దిస్ కంట్రీ హ్యాస్ ప్రొడ్యూస్డ్. అధ్యక్ష, 30 సంవత్సరాల వయసులో తను క్రీడాకారిణిగా తన కెరియర్ మొదలవుతుంది. అధ్యక్ష, తను ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురు, తన అన్న వచ్చేసి ఈరోజు బ్రిగేడియర్గా పనిచేస్తున్నారు. అధ్యక్ష, అయితే ఎంత గట్టితనము, ఎంత ఉన్న పట్టుదల అనేది. అధ్యక్ష, 29 ఏళ్ల వయసులో నడుము నుంచి కింద పెరాలసిస్ వస్తుంది. అధ్యక్ష, ఎందుకంటే ట్యూమర్ వచ్చింది దానివల్ల, స్పైనల్ ట్యూమర్. 3 సర్జరీలు చేసిన తర్వాత పట్టుదలతో నేను క్రీడల్లో పాల్గొనాలని చెప్పేసి తను సమ్మర్ పారా ఒలింపిక్స్లో షార్ట్పుట్లో అధ్యక్ష 2016లో సిల్వర్ మెడల్ సాధించి, ఆ తర్వాత దుబాయ్ గ్రాండ్ ప్రీలో జావెలిన్లో F53 and F54 కేటగిరీలో తను బంగారు పథకం సాధించి, ఈరోజు ప్రస్తుతం F53 కేటగిరీ జావెలిన్ల అధ్యక్ష ప్రపంచంలోనే 1 స్థానంలో ఉంటూ, దాదాపు అధ్యక్ష ఇప్పటివరకు తనకు 58 జాతీయ 23 అంతర్జాతీయ పథకాలను తను గెలిచి, ఈరోజు అర్జున అవార్డు మరియు పద్మశ్రీ కూడా గ్రహీత. అధ్యక్ష, యువత అభివృద్ధిలో శారీరక విద్య మరియు క్రీడలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే మన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 119 కోట్ల రూపాయల వ్యయంతో 38 లక్షల మంది క్రీడాకారులతో సహా 90 లక్షల మంది ప్రేక్షకులకు భాగస్వామ్యంతో 5 అంచెల్లో ఆడుదాం ఆంధ్ర అనే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మెగా ఈవెంట్లో విజేతలకు 12 కోట్ల 21 లక్షల రూపాయలు విలువైన బహుమతులను అందించడం జరిగింది. జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాల కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. క్రీడా మౌలిక సదుపాయాలను అందించడానికి 41 క్రీడా వికాస కేంద్రాలు ఇప్పటివరకు స్థాపించబడగా మరొక 65 క్రీడా వికాస కేంద్రాలు పురోగతిలో ఉన్నాయి. పర్యాటక రంగం, మన రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన సహజ ప్రకృతి దృశ్యాలు మరియు పురాతన చారిత్రక ప్రదేశాలు అపారమైన పర్యాటక సామర్థ్యాన్ని కలిగి ఉంది. విశాఖపట్నంలోని ప్రశాంతమైన బీచ్ల నుండి తిరుపతిలోని పవిత్ర దేవాలయం వరకు మరియు తూర్పు కనుమలోని జీవ వైవిధ్య ప్రకృతి దృశ్యాలు ప్రతి పర్యాటకునికి అద్భుత అనుభవాలను అందించే గమ్యస్థానం.
ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2023లో ఒబరాయ్ గ్రూపు, నోవోటెల్లు, మేఫేర్ హోటల్స్ మరియు రిజార్ట్స్, హయత్ రిజార్ట్స్ వంటి బృహత్తర పెట్టుబడిదారులు ఆకర్షించి 19,345 కోట్ల రూపాయల పెట్టుబడులకు 117 అవగాహన ఒప్పందాలను మా ప్రభుత్వం కుదుర్చుకోవడం జరిగింది. వీటి ద్వారా 51,083 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ప్రస్తుతం 3,685 కోట్ల రూపాయల పెట్టుబడితో 17 ప్రాజెక్టులు అమలవుతూ 7,290 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి. పర్యావరణం మరియు అడవులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో వివిధ వర్గాల భాగస్వామ్యంతో కలిసి 5,11,00,000 మొక్కలను నాటడం ద్వారా జగనన్న పచ్చతోరణం కింద భారీ మొక్కల పెంపకం అనే ప్రచారం చేపట్టడం జరిగింది. అదనంగా నగరవనం పథకం కింద పట్టణ మరియు పట్టణ శివార్లలో పచ్చదనాన్ని పెంపొందించడం మరియు పార్కులను నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా వాతావరణ మార్పులను తట్టుకునే పచ్చని నగరాలను అభివృద్ధి చేయడం జరుగుతుంది. చివరి అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ఇది ఈ లాస్ట్ చాప్టర్ పేరు భూభద్ర ఆంధ్ర అధ్యక్ష. ఇది ఎందుకంటే ఎప్పుడో 100 సంవత్సరాల క్రితము రీసర్వే అండ్ సెటిల్మెంట్ జరిగిన తర్వాత మళ్ళా 100 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇది చాలా కాంప్లికేటెడ్ కార్యక్రమం, అయినా ఎంతో సమర్థవంతంగా ఎంతో ఓపికగా ఈ ప్రభుత్వము చేపట్టడం జరిగింది అధ్యక్ష. పరివర్తనాత్మక భూ పరిపాలన, మీ ఆసక్తి, ప్రభుత్వ భరోసా, భూ సంస్కరణల ప్రాముఖ్యత గురించి నెల్సన్ మండేలా మాటల్లో అధ్యక్ష. నెల్సన్ మండేలా గారు భూ సంస్కరణల గురించి ఏమంటారంటే, మా భూ సంస్కరణ కార్యక్రమం వర్ణ వివక్ష యొక్క అన్యాయాలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. ఇది జాతీయ సయోధ్య మరియు స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. ఇది కుటుంబ సంక్షేమం మరియు ఆహార భద్రతను మెరుగుపరిచి ఆర్థిక వృద్ధికి కూడా తోడ్పడుతుంది. నెల్సన్ మండేలా గారి గురించి కూడా అధ్యక్ష బహుశా ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు అధ్యక్ష. సౌత్ ఆఫ్రికా వాళ్ళకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఉంటూ, అంతకుముందు అధ్యక్ష ఆయన స్వాతంత్ర పోరాటంలో దాదాపు 27 సంవత్సరాలు కంటిన్యూస్గా జైల్లో ఉన్న వ్యక్తి అధ్యక్ష. తనకు కూడా నోబెల్ ప్రీస్ ప్రైజ్ రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు సౌత్ ఆఫ్రికా దేశంలో ఫాదర్ ఆఫ్ ద నేషన్గా భావిస్తారు అధ్యక్ష. భూమిపై ఆధారపడి జీవిస్తున్న వారికి భూమి ఒక అత్యంత ముఖ్యమైన ఆస్తి అయితే, గత 8 సంవత్సరాలుగా భూమి మరియు సర్వే రికార్డుల అస్పష్టత వంటి సమస్యలతో పాటు వివాదాలు మరియు వాద్యాల కారణంగా ఈ భూముల యొక్క నిజమైన ఆర్థిక విలువను నిర్ధారించడంలో పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి. సంవత్సరాలుగా పాతుకుపోయిన ఈ సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం అనేక మార్గదర్శకాలను విడుదల చేయటమే కాకుండా అనేక పరివర్తనాత్మక చర్యలను చేపట్టింది. ఈ 5 ఏళ్లలో అనేక మార్గదర్శక కార్యక్రమాలతో మన రాష్ట్రం అనేక భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో భూ పరిపాలనలో అగ్రగామిగా నిలిచింది. దీనివలన ఈ రంగంలో ఉన్న అనేక మంది ఇప్పుడు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. 100 సంవత్సరాల విరామం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములను పునఃపరిశీలించడం కోసం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకాలను డిసెంబర్ 21, 2020 మా ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పునఃపరిశీలనలో కొత్తగా 11,118 గ్రామ సర్వేయర్లను నియమించడం వలన మరియు నిరంతరాయంగా పనిచేసే సరికొత్త రెఫరెన్స్ స్టేషన్లను, సిఓఆర్ఎస్ను సాంకేతికతను ప్రవేశపెట్టడం వలన ఈ సర్వే ఎంతో శాస్త్రీయంగా జరుగుతుంది. ఆస్తి యొక్క నిజమైన హక్కుదారుల భద్రతను కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం 2022 రూపొందించబడింది. ఇప్పటి వరకు 17,53,000 మంది రైతులకు శాశ్వత హక్కు పత్రాలను ఇవ్వడం జరిగింది మరియు 480,000 మ్యూటేషన్లను పరిష్కరించడం జరిగింది. అంతేకాకుండా 45,000 భూ సరిహద్దు వివాదాలను పరిష్కరించబడ్డాయి. స్పష్టమైన భూ హక్కులను నిర్ధారించడం వలన భూముల యొక్క మార్కెట్ ధరలు నిర్ణయించబడ్డాయి మరియు భూమి తగాదాలను తగ్గించబడ్డాయి. దీనివలన ఆర్థిక వృద్ధిని వేగవంతంగా చేయగలుగుతున్నాము. ఇవన్నీ ఈ చట్టం చేయడం వలన సాధ్యమైంది. మా ప్రభుత్వం 137,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అన్ని విలేజ్ సర్వీస్ ఇనాం భూములను 113,000 మంది రైతులకు లబ్ధి చేకూర్చడంతో పాటు రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని నిషేధిత ఆస్తులు, ఏదైతే సెక్షన్ 22A నుండి భూములను తొలగించింది, షరతు గల పట్టా భూములు 33,428 ఎకరాలు 2,06,000 చుక్కల భూములు, 107,000 మంది రైతులకు శాశ్వత హక్కులు కల్పించడం, 1882 నుండి 2014 వరకు భూమి కొనుగోలు పథకం కింద 22,000
8,837 ఎకరాలు 22,346 మంది భూమి లేని పేద షెడ్యూల్ కులాలకు చెందిన లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది. దీనితో పాటు భూమి లేని నిరుపేద లబ్ధిదారులకు 46,463 ఎకరాలు డికేటి పట్టాలను 17,768 మంది, భూమి లేని పేద లబ్ధిదారులకు 9,064 ఎకరాల లంక భూములు మా ప్రభుత్వం అసైన్ చేసింది. పైన పేర్కొన్న వివిధ భూ సంబంధిత కార్యక్రమాలను గమనిస్తే భూ యాజమాన్యాన్ని విస్తరించడం, సురక్షితమైన మరియు సమర్థవంతమైన భూ నిర్వహణ చేపట్టడం ద్వారా ప్రజలు జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచడం వంటి దూరదృష్టితో కూడిన లక్ష్యాలు మా ప్రభుత్వం యొక్క అజెండాను ప్రతిబింబిస్తున్నాయి. అధ్యక్ష, దిస్ రిక్వైర్స్ ఎ బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్. అధ్యక్ష, ఇది సామాన్యమైన పని కాదు. అధ్యక్ష, సామాన్యమైన పని కాదు. ఎక్కడ 100 సంవత్సరాల క్రితము సర్వే, ఎక్కడ 100 సంవత్సరాల తర్వాత ఎక్కడ వివాదాలు? ఒక ఆస్తికి, ఒక వ్యక్తికి అధ్యక్ష మనం ఇచ్చే ఒక ధైర్యము, ఈరోజు ప్రభుత్వమే గ్యారంటర్గా ఉంటుంది. అధ్యక్ష, ఇది చాలా గొప్ప. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ సాహసము చేయలేదు, ఇది పూర్తి చేయలేదు. అధ్యక్ష, ఉద్యోగుల సంక్షేమం. అధ్యక్ష, ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వ విధానాల అమల్లో, ప్రజాసేవల అందజేతలో మరియు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో కీలక పాత్రను పోషిస్తున్నారు. పనిలో వీరి నిబద్ధత మరియు నైపుణ్యం ప్రభుత్వ కార్యక్రమాలు సమర్థవంతంగా మరియు సుస్థిరంగా అమలు చేయడానికి ఎంతో అవసరమైన గుర్తించింది. మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో 493,000 కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 213,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. ఇవి ఇంపార్టెంట్. అధ్యక్ష, మా ప్రభుత్వం గత 5 ఏళ్లలో 493,000 కొత్త ఉద్యోగాలు కల్పించింది. వీటిలో 213,662 ఉద్యోగాలు శాశ్వత నియామకాలు. ఇవి 2014-19 మధ్యకాలంలో కల్పించిన 34,108 ఉద్యోగాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. 2014-19లో 34,108 ఉద్యోగాలు అయితే అధ్యక్ష, ఇప్పుడు 495,000 కొత్త ఉద్యోగాలు. అధ్యక్ష, సుమారు 10,000 మంది ఒప్పంద ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తున్నాము. 51,387 మంది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగాలను ప్రభుత్వంలోకి విలీనం చేశాము. 6,100 ఉపాధ్యాయ ఖాళీలను డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నాము. ఒప్పంద ఉద్యోగులకు కనీస వేతన స్కేళ్లు 2022 కింద కనీస వేతన స్కేళ్లను ఇచ్చాము. పొరుగు సేవల ఉద్యోగులకై యాప్కాస్ సంస్థను ఏర్పాటు చేశాం. 27% మధ్యంతర వృత్తిని ఉద్యోగుల సంక్షేమం కోసం మంజూరు చేశాము. 11వ వేతన సవరణ సంఘము సిఫార్సులను అమలు చేశాము. ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచాము. ఆశావర్కర్లకు, గిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు, పురపాలక పొరుగు సేవల ప్రజారోగ్య కార్మికులకు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్కు చెందిన విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు, పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం మెప్మాకు చెందిన రిసోర్స్ పర్సన్లకు, హోంగార్డులకు, మధ్యాహ్న భోజనం పథకం కింద పనిచేసే వంట సహాయకులకు, అంగన్వాడీ వర్కర్లకు మరియు సహాయకులకు మా ప్రభుత్వం వేతనం పెంచింది. పోలీస్ స్టేషన్లో 3,920 పోస్టులతో 4 బెటాలియన్లు మంజూరు చేయబడగా వారి నియామకం ప్రక్రియ కొనసాగుతుంది. మన రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు మరియు ఇతర ఉద్యోగులందరికీ మెరుగైన ప్రమాద బీమాతో కూడిన కాంపోజిట్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అమలు చేయబడుతుంది. నూతన పెన్షన్ పథకం కింద ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం మరింత లాభదాయకమైన స్థిరమైన ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ హామీ పెన్షన్ పథకం జీపీఎస్ను అమలు చేయడానికి ముందడుగు వేసింది. దీని ద్వారా మన రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ పరిష్కారం అందించగలిగింది. అధ్యక్ష, ఈ లాస్ట్ పోర్షన్ వచ్చేసి, అధ్యక్ష లాస్ట్ పోర్షన్ వచ్చేసి, గత 5 సంవత్సరాలుగా మన ప్రభుత్వం సాధించిన విజయాలు. అధ్యక్ష, లెజిస్లేటర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా దయచేసి, ఎందుకంటే ఇవన్నీ మన ప్రభుత్వం సాధించిన విజయాలు కాబట్టి మీరందరూ కూడా చాలా గర్వంగా దీన్ని స్వీకరించాలని చెప్పి కోరుతున్నాను. ప్రతి ఒక్క పాయింట్ కూడా అధ్యక్ష, 2018-19 సంవత్సరంలో 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో 14వ స్థానంలో ఉండగా 2023 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 16.2% పెరగటం వలన 4వ స్థానానికి పురోగమించాం. అధ్యక్ష, ఇక్కడ ఎందుకంటే అధ్యక్ష,
ఇప్పుడు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు కానీ ఈ స్థూల ఉత్పత్తి అనేది ఆయనకు బాగా తెలిసిన విషయం అధ్యక్ష. అసలు రాష్ట్రము అభివృద్ధి చెందుతుందా లేదా, రాష్ట్రం ముందంజలో ఉందా లేదా అనే దానికి స్థూల ఉత్పత్తి అనేది ఒక ప్రామాణికం అధ్యక్ష. తరచూ చెప్తుంటారు అధ్యక్ష, ఆయనకి ఎంత బాగా తెలుసు అంటే పివి సింధు గారికి మెడల్ ఒలింపిక్స్ మెడల్ వచ్చినప్పుడు పురస్కరించేదానికి ఇక్కడ కృష్ణానది ఒడ్డున కార్యక్రమం పెట్టి స్పోర్ట్స్ గురించి మాట్లాడకుండా స్థూల ఉత్పత్తి గురించి అందరికీ బోధన చేసిన సమయం కూడా ఈరోజు అందరికి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అంటే ఆయనకు అంత బాగా తెలుసండి. అయితే ఈరోజు మనము 14వ స్థానంలో పెరుగుదల నుంచి ఈరోజు మనము దేశంలోనే మనం 4వ స్థానానికి వచ్చినామంటే ఇది సాధన కాదా, ఇది అభివృద్ధే కాదా, ఇది పరిపాలన వలన వచ్చిండేదా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు వాళ్ళు చెప్పొచ్చు అధ్యక్ష, ఏమని చెప్తారంటే స్థూల ఉత్పత్తి అంటే వాళ్ళు ప్రతిదానికి అంటే కాలుకేస్తే మెడకు, మెడకేస్తే కాలుకేసేది వాళ్ళకి అలవాటు అధ్యక్ష. స్థూల ఉత్పత్తి పెరిగింది, ఇది నిజమా కాదా, ఇవి ఫిగర్స్ కదా అంటే దానికి కరస్పాండింగ్గా నేను చెప్తూ ఉన్నాను అధ్యక్ష. రెవెన్యూ రాబడి 2014-19లో 6% ఉండగా ఈరోజు 2019 నుంచి ఈరోజు వరకు చూసినట్లయితే 16.7% రెవెన్యూ రాబడి పెరుగుదలలో ఉన్నాం అధ్యక్ష. అంటే స్థూల ఉత్పత్తికి రెవెన్యూ రాబడికి పోలిక కూడా అధ్యక్ష. స్థూల ఉత్పత్తి మనము 16.2% వచ్చినాం అధ్యక్ష 11 నుంచి. అదేవిధంగా రెవెన్యూ రాబడి కూడా మనము అప్పట్లో 6%, 2014-19లో 6% ఉంటే ఇప్పుడు 16% పైన వచ్చినాం అధ్యక్ష. అంటే రెవెన్యూ ఇప్పుడు ఈరోజు స్థూల ఉత్పత్తి ఒక సంవత్సరంది మాత్రం ఎస్టిమేట్స్ కింద ఉంటాయి అధ్యక్ష, 2వ సంవత్సరం లోపలికి వచ్చేటప్పటికి యాక్చువల్స్ వస్తాయి. ఒకవేళ దాన్ని వాళ్ళు వాదించినా కూడా రెవెన్యూ రాబడి అనేది ఫిజికల్గా మనకు వచ్చే ఏ రోజుకు ఆ రోజు ఏ నెలకు ఆ నెలకు వచ్చేది కాబట్టి ఇదైనా కూడా సేమ్ కరస్పాండ్ అయితే ఉంది అధ్యక్ష. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణల ప్రణాళిక ప్రకారం సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానం కైవసం చేసుకుంది అధ్యక్ష. 2018-19 సంవత్సరంలో మన రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3% 12వ స్థానంలో ఉండగా ఈరోజు మన రాష్ట్రం 13% వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 6వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపజేసిన మొదటి మరియు ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే అధ్యక్ష. 13,05,000 మంది రైతులకు సేవలను అందిస్తూ మన రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకుచే ప్రశంసలు అందుకున్నాయి. ఇథియోపియా, బంగ్లాదేశ్ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు మన రాష్ట్రంలో రైతులకు విత్తనం నుండి అమ్మకం వరకు అందజేస్తున్న భరోసాను చూసి తమ తమ దేశాల్లో అనుకరించాలనుకుంటున్నారు. సూక్ష్మ నీటిపారుదల పద్ధతి అమల్లో మన రాష్ట్రం 2వ స్థానంలో ఉంది. అంతేకాకుండా దేశంలోని మొదటి 15 జిల్లాల్లో 6 జిల్లాలు మన రాష్ట్రం నుంచే ఉన్నాయి అధ్యక్ష. భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR జాతీయ అరటి పరిశోధన సంస్థల నుండి ఎగుమతి కార్యకలాపాలకు గాను ఉత్తమ రాష్ట్ర అవార్డును మన రాష్ట్రం గెలుచుకుంది. 2019 సంవత్సరానికి ముందు 387 మెట్రిక్ టన్నుల అరటిని మాత్రమే అగుమతి చేయగా నేడు 1,67,000 మెట్రిక్ టన్నులను అరటి ఎగుమతులు చేస్తున్నాం అధ్యక్ష. మన రాష్ట్రం మొత్తం చేపల ఉత్పత్తిలో 30% వాటాతో మరియు మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో 31%తో దేశంలోనే ముందంజలో ఉంది. అందుకు ఫలితంగా 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డు పొందడం జరిగింది అధ్యక్ష. పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకు గాను శ్రీ వెంకటేశ్వర పశు విద్యాలయం తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ICAR నుండి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డును అందుకుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే. జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో మన రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. మన రాష్ట్రం నేడు అంకుర సంస్థల అభివృద్ధికి దోహదపడే వాతావరణాన్ని కలిగి ఉంది. కొత్త సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల రిజిస్ట్రేషన్లు 2020 సంవత్సరంలో 65,174 నమోదు కాగా నేడు 2023 సంవత్సరంలో ఈ రిజిస్ట్రేషన్లు 7,20,000కు పెరిగాయి. దేశంలో 5% వాటాతో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థల అభివృద్ధి పరంగా మన రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. 2017 సంవత్సరానికి 1,17,000 మంది సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలు ఉపాధి పొందుతుండగా
ఉద్యమ్ పోర్టల్ కింద ఈ ఉపాధి కల్పన 2023 సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి ఈ తరహా సంస్థలకు 2745,000 మంది ఉద్యోగులకు ఉపాధిని పొందుతున్నారు. మన రాష్ట్రం ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఉప్పాడ జమదాని చీరలకు బంగారు బహుమతిని పొందడమే కాకుండా చేనేత ఉత్పత్తుల కింద మరో 4 అవార్డులను అందుకుంది. ప్రధానమంత్రి పట్టణ ఆవాస్ యోజన కింద ఉత్తమ పనితీరు అవార్డును మన రాష్ట్రం అందుకుంది. అదేవిధంగా మన రాష్ట్రానికి చెందిన 3 లబ్ధాలు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి నుండి ఉత్తమ గృహ నిర్మాణ అవార్డులను అందుకున్నారు. మైక్రోసాఫ్ట్, జిందాలు, రిలయన్స్, అదానీ, లారెన్స్, అదేవిధంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, హీరో మోటార్కాప్, యొకహామా, గ్రాసిము, గ్రీన్ కో ఎనర్జీ వంటి అనేక దిగ్గజ పరిశ్రమలు గత 4 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి. మన రాష్ట్రం 2022 సంవత్సరానికి గాను అత్యంత ప్రసిద్ధి పర్యాటక ప్రదేశాల జాబితాలో 3 స్థానంలో ఉంది. విశాఖపట్నంలోని ఋషికొండ బీచ్ అత్యంత పర్యావరణ అనుకూలమైన బీచ్గా బ్లూ ఫ్లాగ్ లేబుల్ను పొందింది. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి గ్రామం కేంద్రం ప్రభుత్వ అవార్డు పొందింది. మన రాష్ట్రం క్లీన్ మరియు గ్రీన్ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడం, పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యతలను నెరవేర్చడం, ఇంధనం మరియు మౌలిక సదుపాయాల వినియోగంలోని అనే 3 అంశాలకు గాను మన రాష్ట్రం 15వ ఎనర్షియా అవార్డు 2023 కింద 3 అవార్డులను అందుకుంది. పాలసముద్రంలో అత్యాధునిక వసతులతో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిన్ను ప్రాంగణాన్ని స్థాపించడంతో మా ప్రభుత్వం మద్దతునిచ్చింది. 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రధాన కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర మరియు భాగస్వామ్య దేశాల్లోని రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ సామర్థ్యం పెంపుకు శిక్షణను అందించడం జరుగుతుంది. గ్రామ పంచాయతీల థిమాటిక్ అప్రోచ్, హెల్దీ విలేజ్ ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ కోసం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2024 జనవరి 3 జాతీయ శిక్షణ శిబిరాలను తిరుపతిలో నిర్వహించింది. 2023 ఫిబ్రవరిలో తిరుపతిలో ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ భాగస్వామ్యంతో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ ఇన్నోవేషన్ సమావేశం నిర్వహించడం జరిగింది. అధ్యక్ష, ఈ లాస్ట్ విషయం కూడా ముఖ్యమైన విషయం అధ్యక్ష. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, విభజన సమస్యల పరిష్కారం. గత ప్రభుత్వము సంకీర్ణ ప్రభుత్వం అధ్యక్ష, కానీ సాధించిండేది ఏమేని? మన ప్రభుత్వము మన రాష్ట్ర పరిస్థితిని సిస్టమేటిక్గా, పద్ధతిగా, చిత్తశుద్ధితో మనము కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాల్లో కూడా మనం రిప్రజెంట్ చేసుకొని మనం సాధించుకోగలిగిన అంశాలు అధ్యక్ష. 2014 సంవత్సరంలో మన రాష్ట్రము విపత్కర పరిస్థితులను చవిచూసింది. అయితే గత ప్రభుత్వము అవసరమైన సమయంలో సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన హక్కులు పొందేందుకు ఎటువంటి ముఖ్యమైన చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యల వారసత్వంగా రావడం మరియు పొరుగు రాష్ట్రాలతో ఉన్న విభేదాల వలన మేము మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడవలసి వచ్చింది. 2014-15 రెవెన్యూ లోటు గ్రాంటు కింద 10,460 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించడంలో విజయం సాధించాం. కేంద్ర అంటే 2014-15 సంబంధించిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఏదైతే 10,460 కోట్లు డ్యూ మనకు రావాల్సి వచ్చిందో మనము ఇప్పుడు సాధించగలిగినాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రం నుండి మన రాష్ట్రానికి 6,756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలనే ఆదేశాలు జారీ అయ్యేలా కృషి చేశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన మన రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్యలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 1,050 కోట్ల రూపాయలను గ్రాంటును రాబట్టగలిగాం. 15వ ఆర్థిక సంఘంను ఒప్పించడం ద్వారా 30,497 కోట్ల రూపాయల గరిష్ట రెవెన్యూ లోటు గ్రాంటును సాధించుకోగలిగాం. అంతేకాకుండా మా అలుపెరుగని పోరాటం ద్వారా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మన కృషి మరియు కేంద్ర ప్రభుత్వం సహకారంతో మిగిలిన ఇతర సమస్యలకు కూడా త్వరలో పరిష్కారం లభించబోతుంది. 2024-25 కేటాయింపుల అధ్యక్ష, ఖాతాలు 22-23 యాక్చువల్స్ ఆఫ్ 2022-23 అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన ఫైనాన్స్ ఖాతాలు రెవెన్యూ లోటు 44,487.49 కోట్లు కాగా మరియు ద్రవ్య లోటు
52,508.34 crore కాగా ఇది ఆర్థిక సంవత్సరానికి 2022-23 జిఎస్డిపిలో వరుసగా 3.3% మరియు 3.9% అయ్యాయి అధ్యక్ష. సవరించిన అంచనాలు 2023-24 అధ్యక్ష, రివైజ్డ్ ఎస్టిమేట్స్. 2023-24 ఆర్థిక సంవత్సరం కోసం రెవెన్యూ వ్యయం కోసం సవరించిన అంచనాలు 228,237.77 crore అయితే మూలధన వ్యయం కోసం ఇది 27,308.12 crore. 2023-24 రెవెన్యూ లోటు దాదాపు 31,534.94 crore కాగా అదే కాలానికి ద్రవ్యలోటు దాదాపు 60,153.59 crore. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వరుసగా 2.19% మరియు 4.18% అధ్యక్ష. 2024-25 బడ్జెట్ అంచనాల అధ్యక్ష, ఓటర్ అకౌంట్ బడ్జెట్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 286,389.27 crore ఆదాయ వ్యయం అంచనా, 230,110.41 crore మరియు మూలధన వ్యయము 30,530.18 crore. అంచనా రెవెన్యూ లోటు దాదాపు 24,758.22 crore మరియు ద్రవ్యలోటు సుమారు 55,718.50 crore. ద్రవ్యలోటు జిఎస్డిపిలో దాదాపు 3.51% కాగా ఉంటుంది. అయితే రెవెన్యూ లోటు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దాదాపు 1.56% ఉంటుంది. ముగింపు అధ్యక్ష, అబ్రహాం లింకన్ గారి మాటలు అధ్యక్ష. భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గము ఆ భవిష్యత్తును సృష్టించడం. అధ్యక్ష ఇంత చక్కగా చెప్పారు చూడండి అధ్యక్ష. భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గము ఆ భవిష్యత్తును సృష్టించడము. మన ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఆ భవిష్యత్తును మన రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తును సృష్టించారని చెప్పి తెలియజేస్తూ, మన గౌరవ ముఖ్యమంత్రి గారి తిరుగులేని నాయకత్వంలో ఈ 5 ఏళ్లలో మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఆధారిత పాలన వలన మన రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, శ్రేయ రాజ్య స్థాపన జరిగింది. విభిన్న కార్యక్రమాలు, స్ఫూర్తిదాయక పథకాలు మరియు విస్తృత విధి విధానాల సమ్మిళితమై మన రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తును స్వయంగా ఎవరికి వారే లిఖించుకునే విధంగా స్వయం సాధికారత పొందే దిశలో వారిని నడిపిస్తున్నాయి. మన ముందున్నది మన రాష్ట్రం యొక్క దృఢమైన ఉజ్వల భవిష్యత్తు. ఈ సందర్భంగా అధ్యక్ష స్వామి వివేకానంద గారి స్ఫూర్తిదాయకమైన మాటలను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. మనము ప్రస్తుతము పునఃస్థితికి మనమే బాధ్యులము. మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి అనుకుంటున్నామో అది నిర్ణయించే శక్తి మన చేతుల్లోనే ఉంది. మనం ఇప్పుడు ఉన్న స్థితిగత చర్యల ఫలితం అయితే భవిష్యత్తులో మనం ఉండబోయేది మన ప్రస్తుత చర్యల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. ఈ మాటలతో బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం నేను సమర్పిస్తున్నాను అధ్యక్ష. జై ఆంధ్రప్రదేశ్, జై. The House is adjourned to meet again at 9 a.m. on Thursday, the 8th February 2024.